సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని పొదుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు విమర్శించారు. ఇటీవల నాగూరుపల్లి ఎస్ఐ కాలనీలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆ కాలనీ వాసులు మీడియా సమక్షంలో స్వతహాగా టీడీపీలో చేరడం జరిగిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు గ్రామానత్వం స్థలంలో వేసుకున్నా మీ ఇళ్లను కూల్చివేస్తామని మీ పెన్షన్లను తొలగిస్తామంటూ వారిని బెదిరించి వైసీపీ కండువాలు కప్పి నీచ రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. మండలం నాగూరుపల్లిలో జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంలో కార్యక్రమానికి మీరందరూ కూడా అన్నారు. మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల్లోకి ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని స్వయంగా కలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఆయా కాలనీల్లో వారితో కలిసి కూర్చొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలని వారి యొక్క స్థితిగతులని పూర్తిగా అవగాహన చేసుకోవాలనే ఒక మంచి సర్వోదయమైనటువంటి దృక్పథంతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అన్ని మండలాల్లో జరుపుతూ నిన్న నాగూరుపల్లి ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఆ గ్రామంలోని ఒక నాలుగు కుటుంబాలు నేదురుబల్లి నుంచి మాజీ సర్పంచ్ ఒక ఆయన చంద్రమోహన్ రెడ్డి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆయన యొక్క విధి విధానాలు పార్టీకి నచ్చి మేము కూడా మీకు మద్దతు తెలియజేస్తామంటూ ఆయన కలవడం వాళ్ళే మీడియా సమక్షంలో బహిరంగంగా సభ దగ్గరే వచ్చి కలవడం జరిగింది. ఈ కార్యక్రమం పబ్లిక్గా ఒక మీటింగ్లో జరిగిన కార్యక్రమం. ఆ ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీ భయపెట్టో తెలుగుదేశం పార్టీ బలవంతపెట్టో ఒక మనిషిని దగ్గర తీసుకునేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? స్వచ్ఛందంగా మీ నాయకత్వం కింద ఆ గ్రామాలలో కానీ ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ మీ మీద మీ యొక్క అరాచకాల మీద వాళ్ళకు విజిగెత్తి వారికై వారు ఎక్స్పైర్ ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకించి మా దగ్గరకి వస్తున్నారు తప్పిస్తే మేమేమి బెదిరిట్లా మళ్ళీ ఉదయం గ్రామస్థాయి నాయకులందరినీ పంపించి మళ్ళీ ఒకసారి పాపం పార్టీలు చేర్చారు వాళ్ళని రెండు మళ్ళీ మధ్యాహ్నానికి మండల పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ మూడోసారి చేర్చారు. పాపం ఈరోజు నాలుగోసారి మంత్రి సమక్షంలో రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఐదోసారి చేర్చుకుంటారు. చేర్చుకోండి, మీ మనుషులే అంటున్నారు కదా పాపము. రోజు ఇప్పటికే వాళ్ళని నాలుగు సార్లు చేర్చారు. ఇది రాజకీయం, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం. ఈ మండల ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మే తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకులు కానీ మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ప్రశాంతతకి మారిపోయారు. మేము ఎన్ని సంవత్సరాల నుంచైనా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు అందరూ గమనించండి, రికార్డులు ఎక్కడ బాగుంటాయి. ఎక్కడైనా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, ఈ నాలుగు సంవత్సరాల్లో పెట్టిన అత్యాచార కేసులు, ఈ నాలుగు సంవత్సరాల్లో పెట్టినటువంటి దొంగతనం దోపిడీ కేసులు, ఒక పని చేసి మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఏం చేశారు చెప్పు, మీరు తిరిగేదానికి మళ్ళా వెనకాల పోలీసులు పెట్టుకుని తిరిగారు మీరు. మీరా మమ్మల్ని అనేది మా నాయకుడు ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా? అయిపోద్ది, ఇంకో మూడు నెలలుండు నీకు తెలుస్తుంది ఎక్స్పైర్ డేట్. నీకు అయిపోద్దో, నీ నాయకుడికి అయిపోద్దో, మా నాయకుడికి అయిపోద్దో తెలిసి త్వరలో తెలుస్తుంది. త్వరలో మీ యొక్క చరిత్ర అంతా చేస్తున్నాం. మీ గ్రావిల దందా ఎక్కడ పోయింది? బొదలకూరు మండలంలో ఉండే గ్రావిలంతా అనేది లెక్కలు తేలుస్తాం. ఎవరు దోపిడీలో పోయిందో తేలుస్తాం. త్వరలో ఉంది అంతా బయట పెడతాం. ఈ లేఅవుట్ల అక్రమాలు బయట పెడతాం. మీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఏదైనా ఉంటే స్ట్రైక్ ఫార్వర్డ్గా చేసుకోండి. మీకుంటే మీ వాళ్ళు మీకు ఎవరున్నా పార్టీలో చేస్తే ఎత్తుకుపోయి జెండాలు వేసుకోండి. మేము వద్దాం, మీ మెల్ల వాళ్ళని కప్పుకోండి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, మీడియా ముందంతా చేసాము, అంతా చూసుకున్నారు. వాళ్ళే వచ్చేస్తే వాళ్ళని తెచ్చకపోయే మీ మెల్ల వాళ్ళ మెల్ల వేసి అది ఇది నీచి రాజకీయం. అదే మీడియా నీచి రాజకీయం బాగా అధికారంలో ఉండే ఒక నాయకుడు ఒక బీసీకో ఒక ఎస్సీ ఇంటికి వెళ్ళి ఎక్కువ ఆటో పెట్టి ఇంటి ముందు ఎక్కమంటే ఎక్కడ ఎక్కకుండా
ఆగే శక్తి ఆ పేదోడు ఉంటుంది దాన్ని మీరు ఒకసారి ఈ మండల ప్రజలు గమనించండి. వాళ్ళకి ఎట్టా లేదులే, వాళ్ళు గమనించబడలేదు, వాళ్ళకి చెప్పలే. ఈ మండల ప్రజానికానికి నేను చెప్తున్నా. ఈ రోజు కూడా మెజారిటీ వార్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ నాకాడే ఉన్నారనే విషయాన్ని ఒకసారి తెలుసుకో మహానుభావ. మాట్లాడే ముందు ఎవడో పక్కన ఉన్నాడు ఊరికే ఏదో చెప్తే కాదు. ఆ మొత్తం చరిత్రలో అక్కడ ఎవరు కథనం చేశారు, ఎవరు ఎవరు ఆధ్వర్యంలో సర్పంచులు ఉన్నారో చూసుకోండి అని ఆయనకు తెలియజేసుకుంటూ మాట్లాడే ముందు ఒకసారి ఆ చరిత్ర చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలియదు.